ఇలా చూడండి మహేష్ ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ ఇక నుంచి నన్ను ఫాలో చేయకు నేను నిన్నే లవ్ చేయాలని నువ్వు నన్ను ఫోర్స్ చేయడం కుదరదు నేను ఎవరినైనా లవ్ చేస్తాను అర్థమైందా ఈ ఏసీని కూడా లవ్ చేస్తాను ఏంటి ఈ ఏసీని కూడా లవ్ చేస్తాను అంటున్నాను వెంటనే మహేష్ చెప్పండి తను నాకు వచ్చి చెప్తాడు నేను చూసుకుంటాను महेश नी चेतिलो एवी लेदु नेनु चेप्पिंदे चेस्तानानि नुव्वु अर्थं चेसुकोवालि अंदुके एसिनि इक्कडिकि तीसुकोच्चा ना लवर् एला उन्नाडु नुव्वु ओक लेवल् कि वेल्ते नुव्वु ओक लेवल् कि वेल्ते नेनु ओक लेवल् कि वेल्तानु That's Deepika. नी coincidence पप्पुल नी ना देकर उड़काऊ. Tension गाऊँ दा. Tension गाऊँ दा. उन्दू. Chiclet तीन टेप बोतन दी. तीस को. तीस को. ओक सारी तीन चूड़ू. ఒకసారి తిని చూడు అన్నావు తిని చూసా దీపిక నేను చెప్పుకున్న చేస్తానని నువ్వు అర్థం చేసుకోవాలి అందుకనే నేను నిన్ను సారీ లవ్ అడగను ఎందుకంటే నీ మీద నాకు హక్కు అంత హక్కు ఉందని నేను నమ్ముతున్నాను నువ్వు చెప్పిందే నా చేతిలో ఏమీ లేదు నీ చేతిలోనూ ఏమీ లేదు ఆ ఏం చెప్పావు కోయిన్సిడెన్స్ పప్పులు ఉడకు ఆ ఏసీతో వచ్చిందని అలా వెళ్ళిపోయిండొచ్చుగా నువ్వెందుకు ఇక్కడికి రావాలి నేను ఇక్కడ ఎందుకు ఒంటరిగా ఉండాలి ఇలా ఎందుకు జరగాలి ఇదే కోయిన్సిడెన్స్ పో నీ లవ్వర్ పిలుస్తున్నాడు పో రండి సార్ రండి టైం 8 అయింది క్లోజింగ్ టైం వెళ్ళండి 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 బయలుదేరండి బయలుదేరమ్మా వెళ్ళమ్మా సార్ మీ ఇద్దరికి మాత్రం స్పెషల్ పర్మిషన్ ఎంజాయ్ దీపిక డ్యూటీ బయట ఇంత బ్యూటీ ఉందని నిన్ను కలిసాక తెలిసింది యు నో ఐ సారీ ఓ మై గాడ్ మీ ఇంటెన్షన్ మిస్టర్ మల్కార్జన్ యా అవును మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి చెప్పండి మీరు వెంటనే నా ఆఫీస్ కి రండి వెంటనే రావాలా సీఎం సెల్ నుంచి కాన్ఫిడెన్షియల్ ఫైల్ వచ్చింది అది సెక్యూరిటీ ఆఫీసర్ దగ్గర సైన్ చేసి కలెక్ట్ చేసుకోండి 2 అవర్స్ లో వచ్చేస్తాను మేడం 2 అవర్స్ ఇప్పుడే రమ్ము నో నో మీరు వెంటనే రావాలి 2 అవర్స్ లో దాని కౌంటర్ రిపోర్ట్ సీఎం టేబుల్ మీద ఉండాలి ఓబే మై ఆర్డర్ ఓకే మేడం దీపిక ఒక అర్జెంట్ పని 15 minutes 15 minutes I'll be back just stay here 15 hey. minutes okay 15 minutes please మెటల్ డోర్ ముయ్యడానికి స్విచ్ ఏదిరా ఆ పైన ఉన్న స్విచ్ సార్ హలో ఓపెన్ ప్లీజ్ ఓ గాడ్
అది థిక్ మెటల్ డోర్ సౌండ్ ప్రూఫ్ నువ్వెంత అరిచినా బయటికి వినిపించదు ఏంటి ఏసీతో ఏం చేస్తున్నానో చూడడానికి వచ్చావా ఏసీని నేమి చేయకూడదనే నేను వచ్చాను ఓహో అయితే ఆయన విలన్ నువ్వు హీరోనా బాగుంది హలో 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 నిన్ను లోపల పెట్టి ఫ్రీజ్ చేసి మొత్తం సీజ్ చేయాలనే ఆ ఏసీ ఐడియా తెలుసా యూజువల్గా ఐడియాస్ అన్ని నువ్వే ఇస్తావు కదా ఇది మాత్రం ఏంటి ఏసీ స్పెషలా మర్యాదగా చెప్తున్నాను ముందు డోర్స్ ఓపెన్ చేయించు ఏ డోర్ ని ఎవడు మోయమని చెప్పాడు వాడు వస్తేనే తలుపు తెరుచుకుంటుంది అందుకేగా నీకు చెప్తున్నా ఎందుకంటే ఇది నీ నీచమైన ఐడియా సందు దొరికిందని నన్ను కిస్ చేసిన వాడివే కదా నువ్వు నాకు తెలిసి ఇది నీ నెక్స్ట్ స్టెప్ మనమిద్దరం తప్ప ఇక్కడ ఎవరూ లేరు కదా నన్ను ఏదైనా చేసేయాలనేదే నీ ఐడియా ఇలాంటి నీచమైన ఐడియా నాది కాదు నీ లవ్వర్ ఏసీది లోపల చలి విపరీతంగా పెరుగుతుంది మనిషి గడ్డగట్టే లెవెల్ కి ఏం ప్రాణాలు కూడా పోవచ్చు అలా పోకుండా ఉండడానికి ఒకే దారి నువ్వు చదువుకున్నవే హీట్ ఇంజనీరింగ్ అది అర్థం కదా బాడీ బాడీ టచింగ్ టచింగ్ అది అలా జరగాలని ఏసీ ప్లాన్ చేశాడు తప్పు అది నీ ప్లాన్ ఓపెన్ గా చెప్తున్నాను యు జస్ట్ నీడ్ సెక్స్ హే నన్ను ఇంత చీప్ గా కొనుకోకదు ఇప్పుడు చెప్తున్నాను విను నా ప్రాణాలు పోయినా కూడా నా ఊపిరి కూడా నిన్ను తాకదు సార్ ఏంటి సార్ మీరు బయట నుంచి వస్తున్నారు మీరు లోపల ఉన్నారనుకుని టెంపరేచర్ బాగా తగ్గించేశాను యూ స్టూపిడ్ ఇడియట్ దీపిక లోపల ఉందిరా చలికి బిగుసుకుపోతుంది ఆఫ్ చేయి వెళ్ళు వెళ్ళు పో అయ్ బాబోయ్ దీపిక దీపిక ఓ మై గాడ్ ఐ ఆల్ రైట్ రా రా వన్ సెకండ్ మహేష్ నువ్వేంటి ఇక్కడ ఏం లేదు సార్ మీరు ఇక్కడికి వచ్చారా అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా చూద్దాం అని వస్తే అలాగే ఎవరో ఎదో తలుపు మూసాడు సార్ సార్ అది ఏంటంటే మహేష్ నువ్వు తప్ప ఇంకెవరు ఇక్కడ ఉన్నా షూట్ చేసుండేవాడిని కమన్ దీపిక జరుగు 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 ఏ ఏమిటే ఫీవర్ గా ఉందా నాతో మాట్లాడకు నువ్వు నా ఫ్రెండ్ కాదు నువ్వు సేమ్ సైడ్ గోల్ వేస్తున్నావు వెళ్ళు ఏ చి జరుగు ఎక్స్క్యూజ్ మీ మేడం ఎస్ ఏం లేదు ఈ టాబ్లెట్స్ దీపికకి ఇవ్వాలి జ్వరం వచ్చింటుంది ఎందుకంటే నాకు వచ్చింది మీరు నిన్న స్నో వరల్డ్కి వచ్చింటే మీకు అర్థమయ్యేది ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న హీట్ ఇంజనీరింగ్ క్లాస్ నిన్న అక్కడ జరిగింది ఏం దీపిక ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో దీపిక టాబ్లెట్ వేసుకో ఏం వాగుతున్నావు ఏ టాబ్లెట్ ఎందుకు వేసుకోవాలి టీ మహేష్ ని ఎదురుగా నుంచున్నాడుగా కనపడడం లేదా ఏం వాగుతున్నావు కలవలు కొంటున్నావా ఎక్కడున్నాడు టీ మహేష్ నీ ఎదురుగా ఉన్నాడు చూడు అయ్యో నట్స్ మీ అబ్సెషన్ వల్ల ఎవరైనా కనిపిస్తున్నారేమో నా కళ్ళకు కనిపించట్లేదు దీపిక హీస్ దేర్ వాట్ ఆర్ ద పార్ట్స్ ఇన్ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ అనే క్వశ్చన్ అడిగారు అది రోటా అండ్ స్టేటా ఓకేనా వేళ్ళేదో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అనుకున్నాను కానీ తను నేషనల్ అవార్డే తీసుకునేలాగా ఉంది నేను నీ కళ్ళ కనిపించలేదా నిన్ను పర్వాలేదు నాలాగే హాట్ హాట్ గా పగ తీర్చుకున్నావు నేను తాడిన తంతే నువ్వు తలదన్నెలో ఉన్నావే ఈ క్వాలిటీ నాకు బాగా నచ్చింది ఏ ఐస్ బ్రేక్ అయిందా
ఐస్ బ్రేక్ అవ్వనే అవ్వదు. నిన్న స్నో వాల్లో నన్ను కాపాడుకోవడానికి నేను కౌగిలించుకున్నాను, కానీ అదే టైంలో నిన్ను కూడా నేను కాపాడాను. ఇది మ్యూచువల్ హెల్ప్, హ్యూమానిటీ, సర్వైవల్ నెసెసిటీ, అంతే అంతే. యు గాట్ ఇట్?